వచ్చిందంట. తర్వాత పక్క అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారికి నికోదేముకి మధ్యలో ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. కొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యానికి చేర్చబడతాడు గనక మరి నూతనమైన జన్మ కావాలి అని చెప్పేసి నికోదేముతో ఏ రీతిగా అయితే దేవుడు తెలియజేస్తూ ఉంటాడో ఆ వచనాలన్నీ చదువుతాడంట. ఆ విధంగా ఆ అధ్యాయాన్ని మొదలుపెట్టి తర్వాత యోహాను సువార్త 3:16 రాగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న మాట తన్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడా? నా తల్లిదండ్రులు నేను చేసే ఈ కార్యములను బట్టి నన్ను ప్రేమించట్లేదు, నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, ఈ లోకంలో వారందరూ నాకు ఏమాత్రం మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆలోచన చేస్తూ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఎవరి దేవుడు అని చెప్పేసి మొదటి నుంచి చదవడం ప్రారంభించాడంట. ఎప్పుడైతే చదవడం ప్రారంభించాడో ఒక్కొక్క మాట తన హృదయాన్ని కదిలిస్తూ ఉండగా కళ్ళమ్మటి నీళ్లు దారలవుతూ ఉన్నవి. అయితే నా జీవితాన్ని మార్చే దేవుడవు నీవే, నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నీ మీద నేను ఆనుకుంటూ ఉన్నాను, నా జీవితాన్ని నీవు ఏ రీతిగా మారుస్తావో మార్చని చెప్పేసి ఆ రోజు వదిలిపెట్టిన ఆ పాపపు క్రియలన్నింటినీ దూరం చేసుకొని ఈ దినాన ఒక దైవజనునిగా దేవుడు సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట తన హృదయాన్ని మార్చివేసింది. మనము కూడా దైవజనుడు ఒకవేళ ఆ రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చించేస్తాడు అన్న ఆలోచనతోనో భయంతోనో ఆ బైబిల్ తీసుకొని వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి జీవితం మార్చబడేది కానే కాదండి. మనము కూడా వాళ్ళు వింటలేదు కదా, ఏ మాట వాళ్ళు ఆలకించట్లేదు కదా అనుకోకూడదు, కానీ ప్రతి మాట కూడా మరి ఏదో ఒక మాట దేవుని ద్వారా దేవుడే వాళ్ళ హృదయాన్ని పట్టుకొని మారుస్తాడన్న విశ్వాసంతో ఎప్పుడైతే సువార్త మనం ప్రకటన చేస్తూ ఉంటామో దేవుడు కూడా వారి జీవితాలను కూడా ఇదే రీతిగా మనల్ని ఎట్టగైతే దేవుడు మార్చాడో దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎట్లా మరి పరిశుద్ధ మరి పునరుద్ధాన ఆదివారమున దేవుని సన్నిధిలో మనమందరం చేరడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఇటు శ్రేష్టమైన సమయంలో మనందరం కూడా మరి ఏ రీతిగా అయితే సంఘంలో చేర్చబడి ఉన్నామో అనేకులను కూడా దేవుడు మరి మార్చాలని చెప్పేసి ప్రతి దినము కూడా మనం చేసే పని మనకి ఇచ్చిన బాధ్యత. మరి సర్వ సృష్టిని దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా దేవుని మాట ఆలకించి ప్రతి దినం అవి ఇవ్వాల్సిన ఆహారం మనకిస్తూ ఉన్నవి, నీళ్లు ఇస్తూ ఉన్నవి, ప్రతీదీ కూడా దాని పని చేస్తూ ఉన్నవి. మనము కూడా మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుడు నిర్మించుకొని ఉన్నాడు కనుక మనకిచ్చిన బాధ్యత ఏమిటి, మనకిచ్చిన పని ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని దేవుని కొరకు ప్రయాసపడే వారముగా, దేవునికి ఉపయోగపడే పాత్రలముగా ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తూ ఉంటామో దేవుడు మన జీవితాలను అధికమైన ఆశీర్వాదములతో అబ్రహాముని ఏ రీతిగా అయితే దీవించాడో భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే గొప్ప ఆశీర్వాదం అబ్రహాం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న వాటి కొరకు ప్రాకులాడక, లోకంలో ఉన్న వాటి వైపు వెదురు చూడక దేవుని ఇచ్చు ఆశీర్వాదం కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో అవి శ్రేష్టమైన ఈవులుగా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన గుప్పిలి విప్పి మనల్ని తృప్తిపరచడానికి ఆయన చేయి మన కొరకు చాచి ఉంచాడు గనక విశ్వాసము కలిగిన వారందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడండి. నిలబడిన వారందరూ కూడా చేతులు పైకెత్తి గనుడైన దేవాతి దేవునికి చెప్పగలిగినంత బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యుండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు గనక మన హృదయములను ఆయన కొరకు తెరిచి బిగ్గరగా దేవుని కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు కొందనాలు, స్తోత్రములు. మహిమోన్నతుడా నీకు కొందనాలు, మహాఘనుడా నీకు కొందనాలు, తేజోమయుడా నీకు కొందనాలు. నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నామయ్యా యెస్సయ్యా, నీకు కొందనాలు, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మలుచుకోండి ప్రభువా, నీకు కొందనాలు, స్తోత్రములు. నీకు ఉపయోగపడే పాత్రగా మలుచుకోండి అయ్యా యెస్సయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం.